हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल श्रवंती फूड स्टूडियो। फ्रेंड्स, ई रोज रेसिपी कारम पोंगल वेन पोंगल अंडी। इलागानी चेसुकुंटे मन की पोंगल चाला वेन्नला उंटुंदी, चाला टेस्टी गा कम्मगा उंटुंदंडी। मरैते ई वेन पोंगल वेन्नलागा एला प्रिपेर चेसुकोवालो, दानिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूसेदामा। मरि पोंगल की चटनी की कावाल्सिन इंग्रीडियंट्स अंडी इवि। ఫస్ట్ మనము పొంగల్కి కావాల్సింది ఏంటో చూసేద్దాం. జీలకర్ర, మిరియాలు, ఇంగువ అండి. ఇంగువ కంపల్సరీగా యూస్ చేయాలి పొంగల్లో. కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కుకింగ్ ఆయిల్, పెసరపప్పు, నానబెట్టుకున్న బియ్యం, నెయ్యి, సాల్ట్. ఇప్పుడు చట్నీ. కరివేపాకు, ఎండుమిరపకాయలు, కాస్త అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, శనగలు, పోపు దినుసులండి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉద్దిపప్పు. ఇవన్నీ నేను ఎప్పుడు మిక్స్ చేసి మసాలా డబ్బాలో పెట్టేసుకుంటాను. పచ్చి కొబ్బరి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్లో పెసరపప్పు వేసి డ్రై ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు మనము ఇలా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు ఇలా ఫ్రై చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది, ఇంకా కమ్మగా తయారవుతుంది పొంగల్ మనకి. మాడిపోకుండా లైట్గా ఇలా 2 to 3 మినిట్స్ వరకు మనము ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. మనకి పొంగల్ వెన్నలా రావాలంటే ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ కాకుండా 1 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు వాటర్ వేసుకుని ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ నానబెట్టుకున్న బియ్యం. పొంగలు నేను చెప్పినట్లుగా రావాలి అనుకుంటే మీరు 1 అవర్ ముందే బియ్యం నానబెట్టేసుకుంటే మనకి పొంగల్ వెన్నలా వస్తుందండి. స్మాష్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎత్తి చూస్తే మనకి పెసరపప్పు కూడా బాగా కనబడాలండి. కొంతమంది పెసరపప్పు చాలా తక్కువగా వేస్తారు, పొంగల్ టేస్ట్ ఉండదు. మనకు పెసరపప్పు కూడా బాగా కనిపించేలాగా వేసుకుంటే టేస్టీగా వస్తుంది పొంగలు. అంటే 1 గ్లాస్ బియ్యానికి దాదాపు 1/2 గ్లాస్ దాకా పెసరపప్పు యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు 3 విజిల్స్ రాణించుకుందాం. ఈలోపు కుక్కర్ విజిల్ వచ్చేలోపు చట్నీ ప్రిపేర్ చేసేసుకుందామండి. మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు,
దీన్ని పొంగల్కి ఇడ్లీకి యూజ్ చేస్తూ ఉంటాను. మూత ఓపెన్ అయ్యే లోపల కుక్కర్ది పొంగల్కి కూడా మనము తిరంబాత పెట్టేసుకుందాం. పొంగల్కి నెయ్యి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి వేసి జీలకర్ర వేస్తున్నాను, మిరియాలు, జీలకర్ర, మిరియాలు కాసేపు నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ జింజర్ అండి, దీన్ని నేను క్రష్ చేసుకున్నాను. అలానే వేస్తే తీసి పక్కన పెట్టేస్తాము. కొంచెం అలా మనము క్రష్ చేసి వేసుకుంటే ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు, ఇంట్లో కానీ చిన్నపిల్లలు ఉంటే పచ్చిమిరపకాయలు స్కిప్ చేసుకోండి. జీలకర్ర, మిరియాలు, పచ్చిమిరపకాయలు, జింజర్ వేసేసాము కదా, ఇవంతా కూడా మనము ఈ నెయ్యిలో వేపుకోవాలి. నెక్స్ట్ ఇంగువ, పొంగల్కి ఇంగువ కంపల్సరీ అండి. ఇంగువ వేయంగానే మనకి పొంగల్ ఫ్లేవర్ కూడా మారిపోతుంది. కాస్త ఇంగువ, ఇంగువ వేసి ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు, కరివేపాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎందుకంటే కరివేపాకు అలా పచ్చిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, మరి బాగా ఫ్రై అయిపోతే బాగుండదు. మూత ఓపెన్ చేసుకుందాం. ఇలా మూత ఓపెన్ చేయంగానే ఒక గరిటె తీసుకొని బాగా పొంగల్ని స్మాష్ చేసేసుకోవాలండి. చూసారుగా, ఇలా వేడి మీదుగానే బాగా స్మాష్ చేసేసుకుంటే వెన్నలాగా వస్తుంది పొంగలు. ఇప్పుడు ఇందులో రెడీ చేసి పెట్టుకున్న తిరంబాతుని వేసేసుకుందాం. వేసేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఫైనల్గా ఇంకాస్త నెయ్యి యాడ్ చేస్తున్నాను. చూసారుగా ఫ్రెండ్స్, వెన్నలా కరిగిపోయే పొంగల్ రెడీ అయిపోయింది. తప్పకుండా ఈ టిప్స్తో మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలకి తినిపించడానికి కూడా చాలా బాగుంటుంది. మనకి గుళ్ళో కూడా వెన్ పొంగల్ ఇస్తారు కదా, సేమ్ ఇదే టేస్ట్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఈ పొంగల్కి ఈ చట్నీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.